హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్, అండ్ దిస్ ఇస్ వెంకీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కొత్త సినిమాల హడావిడి కనిపిస్తుంది. కొత్త సినిమాల టీజర్ అండ్ ట్రైలర్స్, అప్డేట్స్ అండ్ కొత్త రిలీజ్ లతో టాలీవుడ్ లో మళ్ళీ కళ కనిపిస్తుంది. ఈ రోజు కొన్ని టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి, వాటితో పాటు కలికి నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. సుహాస్ సినిమా అంటే రీసెంట్ టైమ్ లో మినిమం గ్యారంటీ గా మారింది, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే సుహాస్ సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే ఈసారి కాస్త బడ్జెట్ పెంచుతూ ప్రసన్న వదనం అనే మూవీతో వస్తున్నాడు సుహాస్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్, అండ్ రిలీజ్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కావడంతో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు సుకుమార్. ట్రైలర్ ఎలా ఉందో ఒక్క మంటలో చెప్పాలంటే సుహాస్ ఖాతాలో మరో హిట్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఒకసారి అయితే ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం, సెకండ్ టైం కూడా అంటే లక్ టెస్ట్ చేసుకోవడం అనుకుంటాం, రిపీటెడ్ గా కొత్త కథలతో రావడం అంటే ఇంటెన్షనల్ గానే అనుకోవాలి. సుహాస్ తనలో ఉన్న మైనస్ లని బయటికి రాకుండా స్టోరీ సెలెక్షన్ తో తన ప్లస్ పాయింట్స్ తోనే వస్తున్నాడు. ఎదుటి వారి ఫేస్ ని ఐడెంటిఫై చేయలేకపోవడం అనే కొత్త కాన్సెప్ట్ తో మళ్ళీ వస్తున్నాడు. ఈవెన్ తన ఫేస్ ని కూడా గుర్తించలేకపోవడం అనేది న్యూ కాన్సెప్ట్. ట్రైలర్ క్వాలిటీ అండ్ కంటెంట్ అట్రాక్టివ్ గా ఉంది, ఓవరాల్ గా ట్రైలర్ అయితే గుడ్. మిగతాన్ని థియేటర్స్ లోకి రాబోతున్న ఈ ఫిల్మ్ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక ఇప్పుడే రిలీజ్ అయిన మరో టీజర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్. చిన్న సినిమాల నుంచి సుహాస్ ఎలా అయితే కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నాడో, టైత్రీ కేటగిరీ నుంచి విశ్వ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమా సినిమాకి వేరియేషన్ ని చూపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. ప్రెజెంట్ విశ్వక్ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అండ్ ఈ టీజర్ చూస్తే ఎక్కడ చిన్న సినిమా అనిపించలేదు. ఆ లైటింగ్ సెటప్ అండ్ కలర్స్ ఏదో పెద్ద సినిమా చూడబోతున్నామనే ఫీల్ వచ్చింది, అండ్ గోదావరి సైడ్ తీసుకుంటూ యాక్షన్ ని చూపించడం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ చూసాక నాకైతే ఒకటే డౌట్, గోదావరి స్లాంగ్ విశ్వక్ కి ఎలా సెట్ అవుతుందో అని. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ లో విజయ్ ని చూసాం, ఆ స్లాంగ్ అయితే చిరాకు తెప్పించింది. అలానే విశ్వక్ కెరీర్ లో గుడ్ ఫిల్మ్ అశోక్ వనం లో అర్జున్ కళ్యాణ్ మూవీలో స్లాంగ్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. మరి ఈ మూవీలో స్లాంగ్ తో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక కల్కి మూవీ నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ విషయానికి వస్తే, మూవీ రిలీజ్ డేట్ ఈ రోజు మూవీ నుంచి అప్డేట్ వస్తుందని నిన్నటి నుంచి వెయిట్ చేస్తే యాజ్ యూజువల్ గా డిలే చేస్తూ చాలా లేట్ గా రిలీజ్ చేశారు. ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అంటే మనకి రిఫ్రెష్ చేయడం తప్పట్లేదు. మూవీ నుంచి ఈ పోస్టర్ తో జూన్ 27 వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ రోజు వచ్చేసి నాన్ హాలిడే, నాన్ హాలిడే అయినా లాంగ్ వీకెండ్ దొరికింది. బట్ ఈ డేట్ రిమైనింగ్ డేట్స్ తో కంపేర్ చేస్తే హాలిడేస్ అనేవి అంతగా లేవనే చెప్పాలి. ఆబ్వియస్లీ ప్రభాస్ సినిమాకి హాలిడేస్ తో సంబంధం ఉండదు, బట్ నాన్ హాలిడే రిలీజ్ అంటే డే వన్ రికార్డ్స్ ఎంత పడుతుంది అనేది బిగ్ క్వశ్చన్. గ్లిమ్స్ అప్పుడు రికార్డ్స్ పరంగా పెద్దగా రెస్పాన్స్ లేదు, మరి వర్కింగ్ డే తో డే వన్ ప్రభాస్ ఎంత పెడతాడో చూడాలి. రిలీజ్ డేట్ ని పక్కన పెట్టి ఈ పోస్టర్ చూస్తే మన గ్లిమ్స్ లో మిస్ అయిన అశ్వత్థామ మణి ఈ రోజు నెత్తిపైనే కనిపిస్తుంది. పోస్టర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మూవీ నుంచి వచ్చిన ప్రతి లుక్ బాగుందనే చెప్పాలి. అలా 2024 జూన్ 27 ఎలక్షన్ మూమెంట్ కంప్లీట్ అయ్యాక చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది కల్కి ఫిల్మ్. ఈ రిలీజ్ డేట్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ కి కమ్బ్యాక్ ఫిల్మ్. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్ లోకి రానుంది. ఫస్ట్ రిలీజ్ అప్పుడు కరోనా బీభత్సం ఉండడంతో మూవీ థియేటర్స్ లో మాక్సిమం 1 వీక్ మించి రన్ అవ్వలేదు. దాంతో 100 కోట్ల షేర్ కొట్టాల్సిన ఫిల్మ్ 86 కోట్ల దగ్గరే ఆగింది. బట్ అప్పుడు మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ మే 1 థియేటర్స్ లోకి రాబోతుంది ఈ ఫిల్మ్. సినిమాని రీ రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏదైనా, మే 1 అనేది కరెక్ట్ డేట్ కాదు, మార్చి తాన చాలా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. జనాలు కూడా కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు, అండ్ కొత్త సినిమాలకి థియేటర్స్ కూడా కావాలి. మరి ఎన్ని కొత్త రిలీజ్ల మధ్యలో మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సో గైస్, దట్స్ ఆ వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కల్కి డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.